అసలు అమ్మఒడి అసలు రాలా మాకు రెండో విడతలు మరి ఎదురు చూస్తున్నారు దాని గురించి స్వందన ఏమి లేదు అసలు వాలంటీర్లు ఏమి చెప్పటం లేదు సమాధానమే చెప్పటం లేదు ఇదిగో వస్తాయి కాగితాలు లేదు స్కూల్లో అడిగితే మాకు తెలియదు అంటున్నారు మాకు సెంట్ కై లేదు 10 ఎకరాలు ఉందని వచ్చింది మాకు సెంట్ కై లేదు కావాల్సి ఉంటే మా నెంబర్ అకౌంట్ నెంబర్ ఇస్తాను ఆధార్ నెంబర్ ఇస్తాను చూసుకోండి ఆడైనా అంటే ఎవరు స్పందించట్లేదు ఎవరు అసలు సమాధానమే ఇవ్వటం లేదు అందరికి వచ్చాయి మాకు ఎందుకు రాలేదు మేము ఎవరు చెప్పాలా ఎవరిని అడగాలి ఎవరు చెప్తారు వాలంటీర్లు అడిగితే వాళ్ళు చెప్పకపోతారే ఎవరు చెప్తారు మాకు స్కూల్కి వెళ్తే వాళ్ళు చెప్పకపోతారే అందరి పిల్లలకు బడా మా పిల్లలకి ఎంత బాధ వేస్తుంది స్కూల్కి వెళ్తే మీకు తెలుస్తుంది మొన్న బ్యాగులో ఇచ్చారు ఆ రోజు 30 మంది 100 మందిలో పోతే అంతమందిలో మా బిడ్డలకు పడలా మేము బాధపడ్డాము ఎందుకు అంత అవసరం దేనికి వేయాలా అలా మొగ్గుచ్చుకోండి ఎవరికి వేయకుండా చేస్తే అందరికి వేయండి ఏదైనా పథకం పెడితే లేకపోతే ఎవరికి వేయబాకు వేయలేనప్పుడు ఎందుకు అలాగా ఎంతమంది బాధ పెడుతున్నారు నా గురించే కాదు ఈ సమస్య ప్రతి ఒక్కరి సమస్య ఇది మా ఊరు నలుగురు పడల ఎదగాలి కండిగా నలుగురు పడల అదే విధంగా ప్రతి ఒక్క ఊర్లో 5 మందికి 6 మందికి పడల పడ్డ వాళ్ళు ఉండే తనకి ఎదురు జనవరం ఎదురు చూస్తున్నారు మా పరిస్థితి ఏంది మాకు స్పందన ఏమీ లేదు పరిష్కారం ఏమీ లేదు సమాధానం ఎవరు చెప్పటం లేదు అది దాని గురించి ఏంది వాలంటీర్లు ఏం చెప్పటం లేదు మాకు సెంటు కై లేదు 10 ఎకరాలు ఉందని వచ్చింది జగన్ ఈ విధంగా అదేదో చూపించండి ఏదన్నా అయ్యింది చేసేది ఏది పెట్టిన అందరికీ వచ్చేదిగా కావాలా లేకుంటే మొగ్గుచ్చుకోమానండి ఎవరికి వేయబడలే ఎవరు అడిగారు ఏమనే వేసావు నువ్వు 10 రూపాయలు ఇచ్చావు అందరికీ ఇప్పుడు 50 మంది మొన్న బ్యాగులు అవన్నీ ఇచ్చావు పోయినా నేను అందరూ అడిగారు మీకు ఎంతో మీకు ఇచ్చారు కదా ఏం చేసుకున్నది అని అడిగారు పిల్లల్ని తల్లుల్ని మేమేం సమాధానం చెప్పాలా నాకు 3 పిల్లలు ఉన్నారు 1 రూపాయి రాలా ఎవరు చెప్తారు దేనికి అలాంటి పథకాలు పెడితే అందరికీ వెళ్ళాక మొగ్గుచ్చుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి